ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, కడప నుంచి వచ్చారు. సార్ చెప్పండి. కృష్ణమూర్తి, మేము కడప జిల్లా మైదుకు నియోజకవర్గం నుంచి వచ్చాము. ఇప్పటి నుంచే కాదు, గతంలో ఒక తలపెట్టిన కవలేశం కవాతు కానీ, తర్వాత రైలు యాత్ర కానీ, బస్సు యాత్ర కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కవాతును విజయవంతం చేసుకోవడానికి రాష్ట్ర నలుమూలలో ఎక్కడ ప్రవేశపెట్టినా అక్కడికి పెద్ద ఎత్తున మేము పోవడం మాకు ఆనవాయితీగా మొదలైంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున యువత ఎంత వేయ ప్రయాణాలకు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదా, కొన్ని లక్షల మంది ఇక్కడ మేము నిన్న రాత్రి నుంచి వచ్చి సభా ప్రాంగణం అయితే ఉండి ఈ సభా ప్రాంగణం దగ్గర చుట్టూ చూసుకుంటూ మా వంతు వాలంటీర్లు పనిచేస్తూ ప్రతి ఒక్క కవాతును విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఎంతో గట్టిగా తీసుకున్నాము. ఇది మా ఒక్క ఆకాంక్ష కాదు, రాష్ట్రంలో కొన్ని లక్షల మంది యువత ఉన్నారు. ఆ యువత మొత్తం ఇలా ఇలాగే ఆలోచిస్తున్నారు. కాకపోతే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఇక్కడ రాలేకపోవడానికి ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ స్వతంత్రంగా వారి ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారని చాలా చక్కగా మద్దతు తెలుపుతున్నారు. 2019లో బ్యాలెట్ బాక్స్ లో ఈవీఎం బాక్స్ లో మద్దతును తెలుస్తారు. అప్పటి చూస్తే 2019లో ఒక యువత పొద్దు స్కందాల మీద నుంచే పవన్ కళ్యాణ్ గారు సీఎం చర్యలు తీసుకున్నారు.